అక్క ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టదు. అందుకే నేను వెళ్ళి ఒకసారి అక్కతో మాట్లాడాలనుకుంటున్నాను. వద్దు జ్యోతమ్మా, మళ్ళా నిన్ను ఏదో ఒకటి అంటుంది. అత్తయ్య గారు మామయ్య గారు బాధపడ్డం కంటే నేను మాట పడినా పర్వాలేదు. జరగాల్సిన నష్టం జరిగింది జ్యోతి. జరిగబోయే నష్టాన్నైతే ఆపొచ్చు కదా. అది నా చేతుల్లో లేదు. చేతుల వరకు అవసరం లేదక్క. నోటి మాట చాలు కుటుంబం రెండు ముక్కలవ్వడానికి. అంటే ఈ కుటుంబం రెండు ముక్కలుగా విడిపోవడానికి కారణం నేనవుతున్నానంటావా? ఏం జరిగినా సరే మనమందరం కలిసి ఉండాలి. నా కారణంగా నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించక్క.